అవయవ దానంలో రాష్ట్రం మరోసారి ముందంజలో నిలిచినట్లు ఇంటర్నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ ప్రకటించింది రెండు వేల ఇరవై మూడులో అధికంగా ఏడు వందల ఇరవై ఎనిమిది ఆర్గాన్ డొనేషన్లు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి దుబాయ్ వేదికగా జరిగిన ఆర్గాన్ డొనేషన్ కాంగ్రెస్లో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుని అందుకుంది దాదాపు దశాబ్ద కాలంగా చేసిన కృషి రాష్ట్రంలో అవయవ దానాల సంఖ్య పెరుగుదలకు దారితీసింది ఏడాదిలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అవయవ దానాలు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల పదమూడులో జీవాన్దాన్ కార్యక్రమం ప్రారంభమైన సంవత్సరం కేవలం నూట ఎనభై తొమ్మిది ఆర్గాన్ డొనేషన్లు జరిగాయి అందులో అధిక శాతం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు కాగా కేవలం మూడు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి అయితే రెండు వేల ఇరవై మూడులో రికార్డు స్థాయిలో ఆర్గాన్ డొనేషన్లు జరిగినట్లు జీవన్ధాన్ గణాంకాలు చెబుతున్నాయి ఏడు వందల ఇరవై ఎనిమిది అవయవ దానాలు జరిగితే అందులో అత్యధికంగా రెండు వందల ఎనభై ఏడు మూత్రపిండాలు డెబ్బై ఐదు ఊపిరితిత్తుల మార్పిడి చేసినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఆర్గాన్ డొనేషన్లలో తెలంగాణ ముందు వరుసలో ఉందని నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ నొట్టో ప్రకటించింది ఇటీవల దుబాయ్ లో జరిగిన యుఏఈ ఆర్గాన్ డొనేషన్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కాంగ్రెస్ రెండు ఇరవై నాలుగులో రాష్ట్రానికి ఎక్సలెన్స్ అవార్డు దక్కింది ఆర్గన్ డొనేషన్ల సంఖ్య ఎంత పెరిగినా ఇప్పటికీ సరైన సమయానికి అవయవాలు దొరక్క అనేక మంది ప్రాణాలు వదులుతుండటం బాధాకరం కాలేయం మూత్రపిండాలు వంటివి ఎక్కువగా లైవ్ డోనర్లతో జరుగుతున్నాయని జీవన్ దాన్ ఇన్ఛార్జ్ స్వర్ణలత పేర్కొన్నారు లైవ్ డొనేషన్లలో ఎక్కువగా స్త్రీలే అవయవదాతలుగా ఉన్నారు అవయవదానంపై అపోహలు ఇప్పటికీ ఆటంకంగా నిలుస్తున్నాయని స్వర్ణలత అభిప్రాయపడ్డారు తమిళనాడు నెంబర్ వన్ ఉండేది కానీ ఎప్పుడైతే మన జీవనదాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో టూ థౌసండ్ టెన్లో లో అప్పటి నుంచి క్రమీణంగా మన అన్ని సెగ్మెంట్స్ స్ట్రీన్ లైన్ చేసి టూ థౌసండ్ నైన్టీన్తో తో తమిళనాడు కూడా ఓవర్కమ్ చేసి నంబర్ వన్ స్థలంలో నిలిచింది కోవిడ్ టైంలో కొంచెం తగినప్పుడు కూడాను కోవిడ్ తర్వాత ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ టూలోనూ ట్వంటీ త్రీలోనూ మాక్సిమం డొనేషన్స్ అంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో లో వన్ నైన్టీ ఫోర్ డొనేషన్స్ జరిగాయి ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే దాదాపు మనకి మాక్సిమం టూ హండ్రెడ్ డొనేషన్స్ అంటే మనకి ఏ రాష్ట్రంలో కూడా టూ హండ్రెడ్ అనేది కడ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ జరగలేదు మనం చూస్తే కనుక హిస్టరీలో టూ హండ్రెడ్ డొనేషన్స్ మనకు ఒక సంవత్సరం జరగడం అనేది పెద్ద అచీవ్మెంట్ సో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో తెలంగాణలో టూ హండ్రెడ్ మనకి డిసీజ్ డోనర్ డొనేషన్ జరిగాయి మనకి ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆర్గన్ రిజిస్ట్రేషన్ కానివ్వండి ఆర్గన్ అలొకేషన్ ద్వారా కానీ టీమ్ లైన్ గాయి మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ గా ఇవాల్వ్ అయింది అనమాట చనిపోయే ఒక్కరు మరో ఎనిమిది మంది రూపంలో చిరంజీవులవుతారని జీవన్ధాన్ ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు క్లిష్ట సమయాల్లో బాధితుల కుటుంబీకులు సరైన నిర్ణయం తీసుకోవటం ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపగలరని చెబుతున్నారు